అది కూడా ఉన్నది. సో అంత సింపుల్ కాదు. అమిత్ షా గారు చెప్పిన మాట ఏమిటంటే ఇది ఎర్లీగా వస్తాయి, అంటే ఎర్లీగా అంటే 2023 డిసెంబర్ వరకు కాదు, ఇంకా ఎర్లీగా వస్తాయి, జనవరిలో రావచ్చు, జూన్ లో రావచ్చు సంవత్సరానికి అని అనుకుంటున్నాను. రాజ్యాంగం ఇబ్బందులు ఉన్నాయి, అది అలా ఉంచాక పొలిటికల్ గా మీరు వెళితే రాజకీయంగా కూడా మీరు అడిగారు ఏముంటాయని, అది ఆటోమేటిక్ గా ప్రజలు దీనికి ధైర్యం లేదు ఎలక్షన్ ఫేస్ చేయటానికి. ఇప్పుడే 20-50-60 సీట్లు దచ్చుకున్నారనుకుంటే 5 సంవత్సరాలు పూర్తయిపోతే అన్ని పోతాయేమో అని భయపడుతున్నారని ఒక పెద్ద నెగిటివ్ పాయింట్ వస్తాయి. అది కూడా ఆయన ఆలోచించుకుంటారు. రాబోయే నేను అనుకుంటున్నా ఈ వారం 10 రోజుల్లో ఆయన తప్పకుండా ఈ విషయం మీద ఆయన స్టేట్మెంట్ ఇవ్వకపోతే ఆయనకున్న ఎమ్మెల్యేలు తొందరపడతా, మనకు ఇప్పుడు ఎలక్షన్ పెట్టేస్తారేమో, పెట్టేస్తే మనకు 2 సంవత్సరాలు అవ్వకుండా ఇంటికి వెళ్ళిపోతాం. చాలా మంది ఎమ్మెల్యేలకు తెలిసింది ఏంటంటే ఉన్న 119 ఎమ్మెల్యేలు అందరికి తెలుసు, ఒక 70 మంది తిరిగి రారు, కొత్త వాళ్ళు వస్తారు, 80 మంది తిరిగి రారు. ప్రతి అసెంబ్లీలో ప్రతి పార్లమెంట్ లో ఎలక్షన్ అవ్వాక ఒక 135% మందే తిరిగి వస్తారు, 65% మంది ఓడిపోతారు, రిటైర్ అవుతారు, టికెట్లు ఎవరు ఏదో జరుగుతారు. సో ఇప్పుడు ఉన్న 129 ఎమ్మెల్యేల్లో 40 మంది తిరిగి వస్తారు, మిగతా 80 మంది రారు, వాళ్ళు ఓడిపోతారు, పార్టీ టికెట్ ఇవ్వకపోవచ్చు, వాళ్ళు పోటీ చేయడానికి ఇష్టపడకపోవచ్చు, ఎన్నో కారణాలు. సో ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు అందరూ 3 సంవత్సరాలు ఇంకా 2 సంవత్సరాలు టైం ఉండగా మన ఇంటికి వెళ్ళిపోదామంటే